शंभो शंकर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ईश्वरा परमेश्वरा ओंकारेश्वर तुझ दया, माता कनकदुर्गा तुझ दया, सिम्मक्क सारक कोटमैसम्म तुझ दया, कालिका माता वनदेवतलु तुझ दया, गायत्री माता तुझ दया, ईश्वर परमेश्वर तुझ दया, विघ्नेश्वर विनायक गणनायक तुझ दया। इप्पुडु मनं चिंतामणि पंचांगम प्रश्न शास्त्रम जन्मकाल दश एट्ला उन्नदि उत्तराषाढ़ नक्षत्र वारी ज्योतिष्यम चूड़ प्रश्न शास्त्र चूड़ जिलकम्म चिंतामणि शास्त्र उत्तराषाढ़ नक्षत्र जातकों को वी लक्ष्मीदेवत सरस्वती विनायकड़ वचिं मैं जातकम वेंकटेश्वर स्वामी वचिं कनक दुर्गम्म वी उत्तर नक्षत्र जातक चूड़े मतम మరి పేరు మీద ఒకరికి టోపీ అని అనుకుంటారు కానీ వారికి డబ్బులు టోపీ పడుతుందండి. కరెక్ట్ వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం పుట్టేదో ఒక చోట, పెరిగేదో ఒక చోట, తిరిగేదో ఒక చోట. ఆడవారైతే ఇంటి కొట్లాడకు మాత్రం పులిలేదో కొట్లాడతారండి, బయట కొట్లాడకు మాత్రం కొట్లాడారు. కానీ మాత్రం మనుషుల మీద చూపించారండి కోపం, వస్తువుల మీద చూపిస్తారు. అది ఏ వస్తువు అయినా కానీ కావచ్చు, చిపిరి కట్ట కావచ్చు, లేకుంటే ఇంట్లో ఏ వస్తువు అయినా కావచ్చు, బీరువా కావచ్చు, టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు. మనుషుల మీద చూపించరు కోపం, వస్తువుల మీద చూపిస్తారు. కానీ ఉత్తర నక్షత్ర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం మకర రాశి అధిపతి వస్తుందండి. వీరి జాతకం నక్షత్రాధిపతి సూర్యుడు, మకర రాశి అధిపతి శని. వీరి జీవితం వీరి చేతిలోనే ఉంది. జన్మకాల దశ మాత్రం 3 సంవత్సరాలు రవిదశ ఉంటుంది, 3 నుంచి 13 సంవత్సరాలు చంద్రదశ నడుస్తుంది. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం 13 సంవత్సరాల వరకు వీరికి చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి, ఇబ్బందులు చాలా ఉంటాయి. కానీ మాత్రం వీరి జీవితంలో వీరి జీవితాన్ని వీరే నష్టం చేసుకోవాల్సింది తప్ప ఎవరు చేయరు. రెండవది, వీరి జీవితాన్ని వీరే తీర్చిదిద్దగలుగుతారు. మకర రాశి మొండి పట్టుదల జాతకం అండి. ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారి కళ్యాణం చేసుకోవద్దండి, ఇబ్బంది పడతారు. 13 నుంచి 20 సంవత్సరాల దాకా కుజమహారదశ నడుస్తుంది కాబట్టి వారికి ఇటుపోయిన అదృష్ట యోగం ఉంటుంది, కలిసి వస్తుంది, లక్ష్మీప్రద యోగం ఉంటుంది, అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకైతే మాత్రం సంసారంలో సుఖం ఉంటుంది, కళ్యాణం జరగని వారికి కళ్యాణం జరుగుతుంది, కళ్యాణం అయిన వారికి సంసారంలో సుఖం ఉంటుంది, సత్సంతానం ప్రాప్తి ఉంటుంది, కుటుంబంలో అనుకూలత ఉంటుంది. అందరూ ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే మాట మీద ఉంటే మంచిది. ఉమ్మడి కుటుంబంలో పోయిన వారు చాలా వరకు బాగుపడే అవకాశం ఉంటుంది, విదేశయానంలో కూడా కలిసి వస్తుంది. మకర పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరి జాతకంలో. ఉత్తరాషాఢ నక్షత్ర ప్రకారం ఏ పని చేసినా కానీ మాత్రం అంశ అమ్మవారి ఘడియలో నడుస్తుంది వారి పేరు మీద. ఇంకోటి 36 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పడితే 38 సంవత్సరాల దాకా రాహుమహారదశ కాబట్టి దుర్గమ్మ పూజ చేయాలి, కనక దుర్గమ్మ పూజ చేయాలి. రాహుకాలంలో రాహుమహారదశలా పూజ చేస్తే చాలా మంచిది. ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం దుర్గ పూజ చేయాలి. తినేవాళ్ళకు తాగేవాళ్ళకు సహకారం చేయాలి, పేదలకు సహకారం చేయాలి. అన్నదానం కానీ ధనదానం కానీ వారు మత్తు పదార్థాలు దానం చేసినా ఏం నష్టం లేదండి. రాహుమహారదశలా కావాలంటే మీరు ఎవరికైనా అడిగి చూడండి, రాహుమహారదశలా మత్తు పదార్థాలు దానం చేసినా పర్వాలేదు, అందరికీ కాదు, అది అలవాటు ఉన్నవారికి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సైన్స్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది మరి జాతకంలో. ముఖ్యంగా మాత్రం కళ్యాణ విషయంలో ఇష్ట ప్రకారం కళ్యాణం ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి, సత్సంతానం బలం ఉంటుంది. కానీ ఆడ సంతానం ఫలితం ఉంటుంది వారి పేరు మీద. కానీ ముఖ్యంగా ఏ పని చేసినా కానీ 1-4 సార్లు ఆలోచన చేసి చేయాలి. నల్ల బట్టలు అనుకూలం వీరి పేరు మీద. కానీ మాత్రం మకర రాశి యోగ బలం నడుస్తుంది వీరికి. మకర సంక్రాంతి ఘడియలు కూడా మంచిది. భూమి విషయంలో చెప్పాలంటే వస్తే కలిసి వస్తుంది, లేదా చాలా ఇబ్బంది పడతారు. వారంలో శనివారం, ఆదివారం, సోమవారం మంచిది, మంగళవారం కలిసి రాదు వీరి జాతకానికి. దిశ దక్షిణ దిశ, పడమర దిశ చాలా మంచిది. వాస్తు లేని ఇల్లు అయితే మాత్రం ముఖ్యంగా మాత్రం గణపతి విగ్రహం మాత్రం చెక్కించి ఉంచాలండి. ఏదైనా లేదా గంధపు చెక్కతోనన్నా ఉంచాలి, లేదా లాస్ట్కు మాత్రం నేరేడు చెక్కతోనన్నా ఉంచాలి, లేదా లాస్ట్కు జిల్లేడు చెట్టు ఆ చెక్కతో కానీ మాత్రం గణపతి ప్రతిమ చేసి మాత్రం వాస్తు లేని ఇల్లుకు మాత్రం పెడితే వాళ్ళకు శుభ ఫలితాలు కలిగే యోగం ఉంటుంది. వంశాచారంలో మంచిగా ఉంటుంది, కుటుంబ బలంలో మంచిగా ఉంటుంది, అనుకున్న దాంట్లో అనుకూలత ఉంటుంది. చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి. కుటుంబ విరోధాలున్నా, సంతాన విరోధాలున్నా, ఇంకోటి రక్త సంబంధికుల విరోధాలున్నా, కోర్టు కేసులున్నా, కానీ విదేశాన యోగం చిక్కులున్నా,
కూడా ధన విషయంలో ఆపదలున్నా, అంతుపట్టని అనారోగ్యాలున్నా, వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి మానసికంగా పోతే శారీరకంగా, శారీరకంగా పోతే మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సామాన్య ఎవరి చేతిలో చిక్కరు, కానీ ఎవరి చేతిలో చిక్కలేరని మాత్రం నరదృష్ట ఎక్కువ పడుతుందండి వీరి మీద. కానీ ఇప్పుడు జన్మస్థానంలో శని నడుస్తుంది వీరికి. జన్మకాల దశ శని అంటారు. జన్మకాల దశ పోయింది శని, శని వీరి జాతకంలో నడుస్తుంది. రెండవ స్థానం కంటక శని అంటారు. గురుబలం ఉంది కాబట్టి కొద్దిపాటి నయం. కానీ వీరి జాతకానికి గృహాలు కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా కొన్ని అటంకాలు వస్తాయి. అటంకాలు వచ్చి జరుగుతుంది ఈ నక్షత్రం ఉన్నవారికి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నవారికి కొన్ని చిక్కులు చికాకులు వచ్చి అనుకూల పనులు అనుకూలంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బయటి వారు సాయం చేస్తారు, కానీ అయిన వారైతే సాయం చేయరు వీరి పేరు మీద. కానీ వీరి జాతకంలో మాత్రం ఎటుపోయి మాత్రం నమ్మిన పని జయముంది. స్త్రీవాంఛ చాలా ఉంటుంది వీరి పేరు మీద. పురుషులైతే స్త్రీవాంఛ ఉంటుంది, స్త్రీలు అయితే పురుషుల వాంఛ చాలా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు తప్ప మాత్రం బయటి వారితో మాత్రం ఎటువంటి లావాదేవీలు సంబంధాలు పెట్టుకోవద్దు. చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనీశ్వరునికి పూజ చేయాలంటే, కులదేవతకు పూజ చేయాలి. ఇది మంచి జరిగే అవకాశం ఉంది. ఇది విని చూసి పాటించే వారికి మాత్రం ఆ సర్వేశ్వరుడు దయ ఉంటుంది. శుభం భూయత్.